హలో ఫ్రెండ్స్, మొన్న జూన్ 12న మనందరం కూడా రాష్ట్ర నిరుద్యోగ జేఏసి తరపున విశాఖపట్నంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర మనం చేసిన యాజిటేషను సక్సెస్ అయింది. సో దీన్ని మీకు ఇన్ఫార్మ్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఆ మరుసటి రోజే ఎప్పుడైతే మనకి ఇది జరిగిందో ఆ మరుసటి రోజు ఇంటెలిజెన్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత జూన్ 15వ తేదీన ఏపీపీఎస్సీ చైర్మన్ అండ్ అదేవిధంగా సీఎం మీటింగ్ కూడా జరిగింది. అయితే మీటింగ్ జరిగినప్పటికీ దీనికి సంబంధించి ఏ విధంగా కూడా బయటికి ఇన్ఫర్మేషన్ అనేది ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. సో స్టేట్లో ఇద్దరు అఫీషియల్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒకరు అండ్ సీఎం ఒకరు, ఇద్దరు మీట్ అయ్యి కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. సో ఏంటంటే వాళ్ళ డిస్కషన్, మన ఊహ ఏంటంటే వాళ్ళు దాదాపుగా నోటిఫికేషన్స్ కంప్లీట్ చేయలేమని చెప్పుకుంటారు. ఎందుకంటే 2016లోని నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇప్పుడు వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఉన్న ఈ 1 ఇయర్లోని వాళ్ళు కంప్లీట్ చేయలేమన్న ఉద్దేశంతో మేబీ హోల్డ్ చేసి ఉండొచ్చు నోటిఫికేషన్స్ గురించి డిస్కషన్ చేసుకొని. సో మనం ఎప్పుడైతే చేసామో దీనికి సంబంధించి GO 39 మీద తాత్కాలికంగా దాన్ని రద్దు చేస్తూ, తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ దానికి సంబంధించి గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. అయితే మనది GO 39 ఒకటే కాదు, మన ఏము GO 622, 623 ఏవైతే గ్రూప్ 2 ని గ్రూప్ 1 బిలో కలపకూడదని చెప్తున్నామో అది, అండ్ దాంతోపాటు మెయిన్ అన్నింటికంటే ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 142,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. సో ఈ రెండింటిని మనం ప్రధానంగా తీసుకొని ఇక్కడ నుంచి స్టేట్ అంతా కూడా దీనికి సంబంధించి వేరియస్ డేట్స్లో దీనికి సంబంధించి మనం నిరాహార దీక్షలు నిర్వహిద్దాం. సో అయితే ఏంటంటే ఇస్తే మనకి జూలైలోగా ఇవ్వాలి. జూలై దాటిన తర్వాత ఇచ్చినట్టయితే నోటిఫికేషన్ కంప్లీట్ చేయలేరు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మినిమం టైం ఇవ్వకపోతే రివిజన్ చేసుకోవడానికి, ఎవరైనా చదువుకోవడానికి సరిపడే టైం ఉండదు. సో జూలై మంత్ ఎండింగ్కి అంటే మనకి జూలై 15 వాళ్ళకి డెడ్లైన్ మనం పెట్టుకుందాం. జూలై 15లోగా కానీ వాళ్ళ నోటిఫికేషన్స్ గురించి సరైన మాటలు బయటకు మనకు ప్రెస్ నోట్ ఇచ్చి, నోటిఫికేషన్ ఈ రోజు వస్తుంది, ఈ రోజు నుంచి అప్లై ఆన్లైన్ ఉంటుంది, ఈ రోజు నుంచి ఎగ్జామ్ ఉంటుంది, సో ఈ విధంగా ఒక షెడ్యూల్ కానీ రిలీజ్ చేయనట్టయితే జూలై 15 నుంచి మనం పూర్తి స్థాయి ఆమర నిరాహార దీక్ష కూర్చుందాం. అయితే బిఫోర్ దట్ మనం ఈ జూలై 1వ తేదీన విజయనగరం కేంద్రంగా బాలాజీనగర్లోని అంబేద్కర్ బొమ్మ దగ్గర నిరాహార దీక్షని నిర్వహిస్తున్నాం. సో ఎవరైతే స్థానికంగా ఉంటారో వారందరూ కూడా రావడానికి ట్రై చేయండి. అయితే నిజంగా దీక్షలు చేస్తే మనకు నోటిఫికేషన్స్ వస్తాయా, దీక్షలు చేస్తేనే మనం సక్సెస్ అవుతామా అని అంటే, తెలంగాణ వాళ్ళకి మన పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళకి వయోపరిమితి పెంచమని వాళ్ళు దీక్ష చేశారు. సో స్టార్టింగ్ ఒప్పుకోలేదు, ఉస్మానియా యూనివర్సిటీలో 4 డేస్ కూర్చున్నారు. సో 4 ఏళ్ళ వయోపరిమితి పెంచడం జరిగింది పోలీస్ నియామక ప్రక్రియలో మొన్న ఇచ్చిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ విషయంలో. అండ్ అదేవిధంగా మనం చేసాం కాబట్టి జూన్ 12న దానికి సంబంధించి ఈ GO 39 మీద తాత్కాలికంగా స్టే ఇస్తూ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. సో మనం పోరాడితేనే నోటిఫికేషన్స్ ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో. సో యాక్చువల్గా మనం చదువుకోవాలి, రోడ్డు ఎక్కాల్సిన అవసరం మనకి లేదు. కానీ మనకి ఈలోగా అంటే ఈ డిసెంబర్లోగా కానీ నోటిఫికేషన్ కానీ కంప్లీట్ అవ్వకపోతే దాదాపు మనకి జనవరి ఎండింగ్ నుంచి మనకి స్టేట్లో ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యాక ఏ విధమైన నోటిఫికేషను దాని ప్రాసెస్ జరగదు కాబట్టి ఈలోగా మన నోటిఫికేషన్ సాధించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అండ్ అదేవిధంగా ఇంకా డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా, డిఎస్సి నోటిఫికేషన్ జూలై 6న వస్తుంది, ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు మొన్నటి వరకు. మన ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ ఆయన ప్రెస్ మీట్లోని మాట్లాడుతూ మళ్ళీ కొత్తగా ఏం చెప్తున్నారంటే, సో కంప్లీట్ చేసేయడం కాదు, జూలై 6 నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా గవర్నమెంట్ నిరుద్యోగులతోని దోబూచులాట ఆడుతుంది. సో నోటిఫికేషన్ కానీ మనకి బిఫోర్ జూలై 15 ఇవ్వకపోతే మనం ఫర్దర్గా ఆమర నిరాహార దీక్ష కూర్చుంటాం. సో జూలై 1న విజయనగరంలో నిర్వహించబోయే నిరాహార దీక్షకి మీ తరపున ఎంతమంది మన స్నేహితులు ఉంటారో వారందరికీ వీడియోని ఫార్వర్డ్ చేసి తప్పనిసరిగా రమ్మని చెప్పండి. సో వారి అందరం అటెండ్ అయ్యి ఈ 1 డే మళ్ళీ మనం చేద్దాం జూన్ 12 మాదిరిగా. ఎప్పుడైతే అలా చేసామో మళ్ళీ ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది. సో వాళ్ళ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో 20,000 జాబులు ఇస్తామని మన పేపర్లో ప్రకటన వచ్చింది కదా అని అంటే, 20,000 జాబులు 6 నెలలు లేదా 8 నెలల్లో రిక్రూట్మెంట్ కంప్లీట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం అన్నది అంత ఈజీ విషయం కాదు. సో ఒకవేళ వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ చేసే ఉద్దేశం ఉంటే ఈపాటికే షెడ్యూల్ విడుదలైపోయి ఉండాలి. సో ఇప్పటికి షెడ్యూల్ విడుదల అవ్వలేదు కాబట్టి వాళ్ళదంతా కూడా ఎలక్షన్ స్టంట్ అని చెప్తుందని మనం. సో అవేవి కూడా జరిగే పనులు కాదు. సో జరగాలి అని అంటే మనం ఖచ్చితంగా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా జూలై 1వ తేదీన విజయనగరం బాలాజీ నగర్ దగ్గర ఉన్న అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి మన దీక్షని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.